మీ దైవ గ్రంథంలో అలా ఉన్నాయా లేవా అనేది పరిశీలించి మీరు వాటిని ఆలోచించి విశ్వసించాలని మరొకసారి ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈరోజు మన క్రైస్తవ సమాజంలో నూతన సంవత్సరం రాగానే మనందరి దృష్టి దేని మీద ఉంటుందో తెలుసా దేవుడు ఈ సంవత్సరం నాకు ఏ వాగ్దానాన్ని ఇస్తాడో దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో ఆయనకి ఇచ్చే వాగ్దానం ఏ విధంగా ఉండబోతుందో అని మనందరం ఆలోచనలో పడతాం అవునా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనతోనే ఉంటారు ఈ నూతన సంవత్సర వాగ్దానం ఏంటో ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవుడు నాకు ఏం వాగ్దానం చేయబోతున్నారు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాగ్దానం ఏం చేయబోతున్నారు అని ఆలోచిస్తావా లేదా ఆలోచిస్తావా చెప్పండి ఆలోచిస్తావా ఆలోచిస్తాం అంటే ఈ సంవత్సరపు ప్రత్యేక వాగ్దానం కోసం మనం అందరం ఏం చేస్తాం కనిపెడతాం అవునా కనిపెట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి ఏదో ఒక వాగ్దానం చేయబోతున్నాడు ఆ వాగ్దానాన్ని మనం ఈ సంవత్సరం సొంతం చేసుకోబోతున్నాం ఎన్ని నెలల్లో చెప్పండి ఎన్ని నెలల్లో ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోబోతున్నాం ఈ సంవత్సరం పన్నెండు నెలల్లో వాగ్దానం ఎప్పుడు వచ్చింది మీ చేతికి మొదటి నెలలో మొదటి తేదీన అది ఎప్పటిలోగా మీరు సొంతం చేసుకోబోతున్నారు పన్నెండు నెలల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు అది మీకు సొంతం అయిపోవాలి అంతేనా డేట్ దాటితే మిమ్మల్ని అడుగుతున్నాను డేట్ దాటితే వాగ్దానం సొంతం కాలినట్టే కదా మరి ఇప్పుడు ఒకవేళ డేట్ దాటింది అనుకుందాం నీకు వచ్చిన వాగ్దానం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నెరవేరిపోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం మరో కొత్త వాగ్దానం నువ్వు తీసుకోవాలి ఒకవేళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరలేదు అని అంటే ఎవరు అబద్ధికులు అవుతున్నారు ఎవరు అబద్ధిక్కులు అవుతున్నారు నా ప్రశ్న జాగ్రత్తగా వినాలి ఎవరు అబద్ధిక్కులు అవుతున్నారు మీరా దేవుడా మీరా దేవుడా నేను అడుగుతున్నాను మిమ్మల్ని కొంచెం బుర్ర ఇక్కడే పెట్టండి ఎక్కడికి వెళ్ళకండి మీరు అబద్దికులు అవుతారా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఆ వాగ్దానం నెరవేరకపోతే దేవుడు అబద్ధికుడు అవుతాడా దేవుడు అవుతాడు కదా మరి దేవుడు అబద్ధికుడా దేవుడు అబద్ధికుడా నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని దేవుడు అబద్ధికుడా కాదు మానవుడే అబద్ధికుడు తప్ప దేవుడు అబద్ధమాడ వాడు దేవుడు అబద్ధమాడ వాడు ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒకరోజు ఒక సహోదరుడు ఒక వాగ్దానం తీసుకున్నాడు నూతన సంవత్సర వాగ్దానం తీసుకోలేదు నాకు తెలిసి కొనుక్కున్నాడు కొనుక్కున్నటువంటి ఆ వాగ్దానం ఏమని వచ్చిందంటే నీ సంతానమును ఇసుక రేణువుల వల్లే అభివృద్ధి చేయబోతున్నాను విస్తరింపజేయబోతున్నాను అని వచ్చింది ఇంకా వాడికి పెళ్లి కాల తీసుకున్నది ఇప్పుడు జనవరి ఒకటో తేదీ ఇప్పుడు ఇతను బ్రతుకులో నెరవేరడానికి టైం ఎంత ఉంది ఇంకా పన్నెండు నెలలు మళ్ళీ ఒకటో తేదీని మళ్ళీ ఇంకో కొత్త వాగ్దానం తీసుకుంటాడు ఇసుక రేణువుల వల్లే సంతానాన్ని అభివృద్ధి చేస్తానని అతనికి వచ్చిన ఆ మాట తీసుకున్నాడు ఇప్పుడు ఏం చేసుకోవాలి మొదట పెళ్లి చేసుకోవాలి మొదట జరగాల్సిందేంటి పెళ్లి జరగాలి పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు పుట్టాలి ఆ పిల్లలు రేణువులు అవ్వాలి ఇంతకీ ఎన్ని ఇక్రేణువులు సముద్ర తీరం అందలి ఇసుక గుప్పెడి ఇసుక తీసుకోండి ఎన్ని వస్తాయి లెక్క పెట్టండి ఒక సరదాగా పేపర్ మీద వేసి వైట్ పేపర్ మీద సముద్ర తీరం అంతా అక్కర్లేదు కానీ మన దగ్గర ఉన్న ఒక గుప్పెడి ఇసుక తీసుకుని ఒక పేపర్ మీద వేసి లెక్క పెట్టండి ఎన్ని ఉంటాయి గుప్పెడు ఎన్ని ఉంటాయి గుప్పెడు మీ గుప్పెడు మీ గుప్పెడు ఎన్ని ఉంటాయి వేలల్లో ఉంటాయి చిన్న చిన్నవి కాబట్టి ఒక ఇరవై ముప్పై ఉన్నా ఆశ్చర్యపోకలు ఎందుకంటే గుప్పెడు అంటే చాలా ఇసకరేనువులు వస్తాయి మీ ఆవిడ బతికుంటుందో చచ్చిపోద్దా వేల మంది పిల్లల కంటే తొమ్మిది నెలలే బిడ్డకి తల్లికి అవకాశం ఎంత తొమ్మిది నెలలు ఇప్పుడు నీకు ఇచ్చిన ఇసుక వాగ్దానంలో ఎంతమంది పిల్లల్ని కనగలవు ముందు పెళ్ళవ్వాలి పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాలి ఒక్క పిల్లాడే పుడతాడు కవలలు పుడితే పోను ఇద్దరు ఇంకా ఏదైనా గొప్పగా జరిగే పిల్లలు పుడితే పోను పది మంది పుట్టారు అనుకుందాం ఒకే కానుపులో మరి ఇసుకరేణువుల వాగ్దానం అతను బ్రతుకులో నెరవేరిందా నెరవేరలేదు మరంటే అప్పుడు దేవుడు అబద్ధి ఇక్కడ అయిపోవట్లేదా ఇది మొట్టమొదట నా మెదడులో నన్ను తొలిచినటువంటి ప్రశ్న ఒక వ్యక్తికి బైబిల్లో వ్రాయబడిన ఒక మంచి మాటను ఒక పేపర్ మీదో లేకపోతే ఒక ప్రింటెడ్ మ్యాటర్ మీదో లేకపోతే ఒక రేడియం పేపర్ మీదో దాన్ని ముద్రించి ఎవరో అమ్మడం వలన ఇంతకీ ఈ వాగ్దానాలు అనేవి క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు తయారు చేసి ప్రతి చర్చ్కి ఈవెన్ మా చర్చ్కి కూడా వచ్చారు వాళ్ళు ప్రతి చర్చికి వాళ్ళు అమ్మకం పెడతారు ఏమనంటే ఇదిగో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇవి మా దగ్గర బల్క్గా తీసుకోండి మీకు ఈ రేటుకి ఇస్తాం మీరు ఈ మీ సంఘాలకు ఇచ్చుకోవచ్చు అని అనేసరికి మన వాళ్ళు కొందరు తెలియక పాపం వాటిని తీసుకుని అయితే ఇది వాళ్ళు అమ్మారు కాబట్టి ఇది ఒక రివాజుగా ఒక పద్ధతిగా మనం చేసేద్దాం అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళు కొనసాగిస్తున్నారు దాని మీద సరైన అవగాహన లేకపోవటం వల్ల ఎప్పుడైతే ఇది ఈ క్రైస్తవ్యంలో మన క్రైస్తవ్యంలో జరుగుతుందో చాలామంది వాగ్దానాలు తీసుకుని వాటికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు దేవునికి కానుగ్గా సమర్పించి ఆ వాగ్దానంగా దాన్ని తీసుకుని దాన్ని బైబిల్లో పెట్టుకుని దాని గురించి ప్రార్థన చేయడం ఇది నా బ్రతుకులో నెరవేర్చమని అడగటం ఇలాంటివి మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయి ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గరైనా వాగ్దానాలు ఉంటే దయచేసి నాకు ఇవ్వగలరా ప్లీజ్ మీ దగ్గర ఏమైనా వాగ్దానాలు ఉంటాయి చాలా విలువైన సబ్జెక్ట్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను కాబట్టి ఎవరైనా అమ్మాయిలు మీ దగ్గర ఉన్న అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి మీ దగ్గర ఉన్న రెండు మూడు ఇవ్వండి చాలు మరీ ఎక్కువ వద్దు నాకు రెండు మూడు ఇవ్వండి వాటి గురించి కొంత ఆలోచన చేసి అప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళ్దాం జాగ్రత్తగా ఆలోచించండి రాత్రి ఎక్కువ వద్దులేండి కొన్ని ఇవ్వండి చాలు రైట్ ఇలాంటివి నా దగ్గర కూడా చాలా ఉన్నాయి మొదటిది ఈ అమ్మాయి పేరు ఈ అబ్బాయి పేరు జీ శ్రీను ఈ అబ్బాయికి వాగ్దానం ఏమని వచ్చిందంటే నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని వచ్చింది చూడండి జీ శ్రీన్ అనే అబ్బాయికి వెనకాల జీ శ్రీన్ పేరు కూడా ఉంది నీకు సంపూర్ణమైన ఇచ్చును అని వచ్చింది ఇంతకీ వాచనం ఎక్కడుందంటే రూతు గ్రంథం రెండవ అధ్యాయము వచనం ఒకసారి అందరూ తీయండి రూతు గ్రంథం దయచేసి అందరూ బైబిల్ తీయాలి రూతు గ్రంథం రెండవ అధ్యాయము రూతు గ్రంథం రెండవ అధ్యాయము వచనంలో ఈ మాట వ్రాయబడింది ఏమని వ్రాయబడిందంటే ఈ అబ్బాయికి వచ్చిన వాగ్దానం ఇది ఇది ఒక అబ్బాయికి జీ శ్రీనికి వచ్చింది ఇది ఏమని వచ్చిందంటే యహోవా నీకు సంపూర్ణమైన రూతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చును చదవండి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేళ దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను ఇంతకీ వాగ్దానం ఎవరిది ఎవరిది రూతుది రూత్ ఎవరు స్త్రీ ఈ శ్రీని ఎవరు ఈ శ్రీని ఎవరు పురుషుడు ఈ వాగ్దానం వచ్చింది రూత్కి ఇందుకు ఈ వాగ్దానం ఎవరు చేసింది పదవచను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నా ఎందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా భోయజువు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఎవరికి ఈ మాటలు ఎవరికి రూతుకి యహోవా నీకు చేసిన దానికి నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయేలీలు దేవుడైన రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినకు నా ఎందు కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పను ఈ కన్వర్సేషన్ అంతా ఎవరెవరి మధ్య జరిగింది బోయజు మధ్య రూతు మధ్య ఇంతక అక్కడ గొప్ప కప్పు కార్యాలు చేసింది ఎవరు నీతి కార్యాలు చేసింది ఎవరు రూతు ఈ మాటలన్నీ ఎవరికి అప్లికబుల్ రూతుకి మరి నువ్వెవడ మధ్యలో జీశ్రీను రూతు కాపీ కొట్టేయడానికి రూతుది రూతు ఆశీర్వాదం కొట్టేయడానికి నువ్వెవడవి అని నేను జీశ్రీని అడిగా అడిగాను అనుకోండి జీశ్రీని అంటాడు నాకు అది అంతా అనవసరం అండి ఈ మొక్క ఒకటే నాదండి అంటాడు ఈ మొక్కొక్క నీది ఎలా అవుతుంది ఈ మొక్క నీది ఎలా అవుతుంది అయ్యా ఇది రూతుది నీది కాదు ఇది నీది కాదు నీ వాగ్దానం అసలు ఇది కాదు నీ వాగ్దానం గురించి నువ్వు గుర్తిస్తే ఆశ్చర్యపోతావు అంత అద్భుతమైన వాగ్దానం నీకుంది అది నీకు అర్థం కాలేదంతే